మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట అన్నా, మేము వచ్చి తీవ్రవాదులం కాదు. మా యొక్క నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే, ఉన్న తక్కువ టైంలో మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి. మాకు చదువుకోవడానికి సిలబస్ హెవీ అయిపోయింది. ఈ రీసెంట్గా టెట్ క్వాలిఫై అయిన వారు దగ్గర దగ్గర 100,000 మంది ఉన్నారు. ఇప్పుడే తొందరగా 3-4 ఎగ్జామ్ రాసాం మేము. మాకు చదువుకోవడం మేము రోబోలం అన్న. అన్ని ఎగ్జామ్ మీద ఎగ్జామ్ రాయడానికి మాకు ఉపయోగం లేని ఈ పోస్టులు తీసి ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే మాకే ఉపయోగం కలుగుతుంది? మేమే అడుగుతున్నాంగా పోస్ట్ పోన్ చేయమని. మేము వేరే డిమాండ్ ఏం చేయట్లేదు. మేము శాంతియుతంగా మా యొక్క బాధ్యతగా మేము యొక్క మా యొక్క విన్నపం మేము వినిపించుకుంటున్నాం. అన్న, మాకు టెట్టుకు డిఎస్సీకి 45 డేస్ గ్యాప్ వేయాలన్న హైకోర్టు తీర్పు ప్రకారం. కానీ వాళ్ళేంటే అన్న 28 డేస్ గ్యాప్ ఇచ్చిండు. ఇంకా టెట్ అన్న నార్మలైజేషన్ చేయలే ఇప్పుడు దాకా. వాళ్ళేం చేయట్లే అన్న, అంటే మా డిమాండ్లు పూర్తి చేయలే. అన్న, మేము అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై ఉన్నాం అన్న. ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలో మాకు అర్థమైతలేదు. ఒకే నెలలో 2-3 ఎగ్జామ్స్ రాసుండు, అక్కడ ప్రిపేర్ కానీ టైం లేదు. ఏ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలో మాకే అర్థమైతలేదు. మానసికంగా మేము చాలా కొంగిపాటిపోయి ఆత్మహత్య చేసుకుంటానికి వచ్చినాము. మొన్న హెచ్డబ్ల్యూ రాసిన, నిన్ననే కాక మొన్న 4 తారీఖు డిఓ రాసిన. నేను డిఓకి ప్రిపేర్ కావాలన్నా, హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ కావాలన్నా, ఇప్పుడు డిఎస్కి ప్రిపేర్ కావాలన్నా, దేనికి ప్రిపేర్ కావాలి? వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఎగ్జామ్స్ వాళ్ళకు రాజకీయంగా ఓట్లు వేసుకుని కూడా టైం ఇస్తారు. మాకు ఎందుకు ఇవ్వడు? ఒక నామినేషన్ వేసి విత్డ్రా చేసుకుని కూడా టైం ఉంటుంది సార్, మాకు ఎందుకు టైం ఇస్తలేరు? అసలు అన్ని ఎగ్జామ్స్ ఒకే నెల వేస్తే మేము ఎలా రాయాలి? అన్ని ఎగ్జామ్స్ ఒకే నెల వేస్తున్నారు. ముందనే డిఓ అయిపోయింది, హెచ్డబ్ల్యూ అయిపోయింది, అవి క్యాన్సిల్ చేసి డిఓ డిఎస్సి పెట్టమని అంటే మేము రాయకుంటే మేము రాస్తుంటాం కదా. ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే మా డిఎస్సీని వాయిదా వేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎంత తొందరగా వాయిదా వేస్తే మాకు అంత ఉపశమనం కలుగుతుంది. మేము ఎంతో ఒత్తిడిలకు లోనవుతున్నాం. త్వరలో రాబోయే హాల్ టికెట్లను ఇవన్నీ చూసుకుంటే మేము అసలు ఏదో జరగబోతుంది అన్నట్టు తెలంగాణలో ఇంకో మరో తెలంగాణ ఉద్యమం ప్రేరేపించినట్లు ఉంది. తొందరగా ప్రభుత్వం స్పందించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి వారులైన రేవంత్ రెడ్డి గారు తొందరగా తీసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలకు నమ్మి మా డిఎస్సీని నట్టేట ముంచకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆదుకోవాల్సిందిగా, రేవంత్ రెడ్డి గారిని 10,000 దండాలు పెట్టి కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ వెంటనే చేసి వెంటనే డిఎస్సీని వాయిదా వేయించాలి. కనీసం 2-3 నెలలు వాయిదా వేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాక మళ్ళా టెట్టు నిర్వహించడం జరిగింది. ఆ టెట్టుకి డిఎస్సికి పొంతనే లేదు. ఏది మన సబ్జెక్ట్ సిలబస్ చాలా తేడా ఉన్నది. టెట్టుకు మరి డిఎస్సికి ఎప్పుడైనా కనీసం ఒక 3 నెలల టైము కేటాయిస్తేనే నిరుద్యోగులు మరి చదువుకోవడానికి టైం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య కనీసం 3 నెలల టైము ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి మన విద్యాశాఖ మన సీఎం దగ్గరనే ఉన్నది కాబట్టి మరి సీఎం దగ్గరికి సలహాలు కరెక్టు ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి మా నిరుద్యోగుల తరఫున మేము మరి సీఎం ముఖ్యమంత్రి గారు మాకు తెలంగాణలో నిరుద్యోగులకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిఎస్సి అభ్యర్థులకి మేనిఫెస్టోనే 25,000 పోస్టులతో ఫిలప్ చేస్తామని గర్జనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మాకు మోసగించింది.